బిడ్డ నాకు బువ్వ పెడతలేరు ఏం పెడతలేరు నేను ఏడుకోవాలి ఫస్ట్ నుంచి ఉన్నారు ఎట్లా పోవాలి బిడ్డ మరి కరోనా కరోనా వచ్చింది ఇప్పుడు తిందామంటే తిండికి మాకే లేవు మా పొరాలకే బియ్యం లేవు మా పొరాలకే అన్నం లేదు అంటే ఈ కొడుకు ఎల్లగొట్టిడు ఆ కొడుకు ఎల్లగొట్టిడు ఏడు ఉండాలని నాకు బాధ అవుతుంది ఏడుకోవాలన్న కానీ ఇక నాకు దుఃఖం వస్తుంది అయ్యో ఇంకో కొడుకు లేడా ఇంకో కొడుకు చాదాడా అడిగి తీసుకుపోతారా నీరు ఆ కొడుకు కూడా చాదని అంటాడు ఎందుకు చాదని అంటాడు మనం కనలేదు అప్పుడు దా తీసుకుపోతారా పడగొడతారా కొడుకులు కన్నప్పుడు ఆ కొడుకులు అవ్వా మనల్ని అత్తి దిక్కు లేకనే అత్తి ఇక మరి మీరు అరుచుకోపోతే ఎవరు అరుచుకోవాలి మాకు పోరడు ఉండే మాకు ఇల్లు సంసారం ఎట్లనే మరి ఎట్లా బతుకుంటాం మరి ఏడుండి బతకాలే బిడ్డ నిన్నటిదాకా ఈనే ఉంటుంది కాదు అయ్యలనే పొద్దుగాల పోతుంది మరి వాళ్ళు ఎల్లగొచ్చి మరి ఉండూరిక మీరే ఏమైందే నువ్వెందుకు వస్తావే రాయే నువ్వు రావాలంట కాదు మిక్కనే ఉండు నేను ఉంటే అపార్చిందే నీ చూసుకుంటే మీ అవసరం అంతా మిక్కనే ఉండు నీ అంత నీ నువ్వు ఆటే నువ్వు నడు నువ్వు ఏమన్నా నువ్వు ఒక్కరే కానీ నైట్ కాడ ఉండేనే ఉండకు నువ్వు నడువు ఇంక ఇద్దరు లేనట్టు నా ఇంటి కానీ నచ్చుంటాను నువ్వు నడువు నువ్వు పళ్ళు నా మొగళ్ళు ఒక్కరినే కన్నా ఇంకిద్దరు లేరా అంతా వాళ్ళని గుంపు కూడా మరి మన నన్ను ఏం చేద్దాం అనుకుంటుంది మరి రాండి మీరు కూడా మాట్లాడుతురు ఎన్ని రోజులు ఉంటుంది నైట్ కాడ సారు నాకు ముగ్గురు కొడుకులు ఏ కొడుకు బుక్కడు బువ్వ పెడతలేరు అలా పిలిపించాడు గురు సారు దండం పెడతా ముగ్గురు అమ్మా మీ పెద్ద కొడుకు వీళ్ళిద్దరు ఇంకా మీ కొడుకులేనా మొత్తం ముగ్గురు ఏమైందే అన్న పొద్దున్న అన్న నెలకు ఎక్కువైతే చాదబట్టి పొద్దున పంపించినాం మళ్ళీ సాయంత్రం వరకు వచ్చింది ఇంక ఇద్దరు కొడుకులు పెట్టారా మేమే ఒక్కరమే ఉన్నామా మీ వంతు నిలబెట్టి పెట్టినాం ఏమైంది చెప్పు మేమే కరోనా ఏమంటే మాకు తిందామంటే తిండి లేదు మేము ఎక్కడి సాగమంటాం కరోనా ఉంటే కష్టపడి పెట్టాలి కన్న తల్లిదండ్రులకు అందరు రాతలేరా ప్రపంచం మీద కరోనా మీ ఒక్కరికే లేదు ప్రపంచం వాళ్ళందరికీ వచ్చింది అందరు రాతలేరా ఇంకో కొడుకు
ప్రభుత్వం 1500 రూపాయలు వచ్చాయి అమ్మా 12 కిలోల బియ్యం పంపించిండు కేసీఆర్ సార్ మీరు అచ్చి తీసుకోలే కదా మీ లిస్ట్ పేరు వచ్చింది అక్కడ మీరు పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్లి 1500 తెచ్చుకోండి రేషన్ బియ్యం దగ్గర రేషన్ బియ్యం ఇస్తారు 12 కిలోలు అచ్చి తీసుకొచ్చుకోండి ఓకేనా అమ్మా అన్న మీకు మీకు తెలుసుంటది కొంచెం చెప్పండి అమ్మ తీసుకోండి ఆ ఓకేనా అమ్మా అబ్బా పోదాం బాయ్ ఇన్ని రోజులు మీ మీదైన మేము దాత్తాం బా నిన్నటి దాకా నేనే పెట్టినా కదా అత్తమ్మ పోదాం మనం లేదక్క మీరు మొన్న దాకా మీరు ఆడుకున్నారు నేను ఆడుకుంటా వాళ్ళు కొట్టిరుగా మరి మీరు లేదు మేము దాకా అత్తమ్మ కోటొక్క దేవుళ్ళకు నా కొడుకులు పుట్టాలని కోటొక్క దేవుళ్ళకు మొక్కిన నాకు బుక్కడ అన్నం బెట్ట ఫైరి కేసిఆర్ కేసిఆర్ సారు నాకు 1500 12 కిలోల బియ్యం ఇస్తాడు అవి పట్టుకొని బతుకుతాన్న మీరు కన్న తల్లి కడుపున ముగ్గురు పుట్టారు మీ అమ్మ ఏమన్నది నాకు కొడుకులు పుట్టాలని కోటొక్క మొక్కు మొక్కిన దేవుళ్ళకు అన్నది అంటే కనీసం మీకు విఘ్నత లేకుండా మీ తల్లిని కనీసం అన్నం పెట్టకుండా మీరు ఎల్లగొడతారు మీ ఇంటికి అత్తే ఇదేం పద్ధతి అయ్యా ఇక్కడ ఇప్పుడు మనం ఈ పరిస్థితులు ఉండగానే మన అందరికంటే పెద్ద దేవుళ్ళ లెక్క కేసీఆర్ ఇచ్చినటువంటి పథకం ద్వారా ఆ అమ్మకు ఆ పైసలు ఆ బియ్యం వస్తే మీరు వాడుకొని ప్రతి నెల వాడుకొని అవి అయిపోగానే మీరు ఇంటికి వెళ్ళగొడతారు ఏం ధర్మమే మీది ఒక పద్ధతి ఉండాలి ఒక విచక్షణ జ్ఞానం ఉండాలి భూమి మీద పుట్టినాం ప్రతి ఒక్కరు కూడా అన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు మంచిగా ఉండాలి నా కోడలు మంచిగా ఉండాలి నా మనవాళ్ళు మంచిగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు వాళ్ళు చూసి సంబరపడతారు కొడుకులను కోడళ్లను మనవరాళ్ళను చూసి సంబరపడతా అంటే మీరు మాత్రం ఇంటికి రాగానే ఏ ముసల్దానా ఎందుకు వచ్చినావు వెళ్ళిపో ఏ ఎందుకు వచ్చినా ముసల్దానా వెళ్ళిపో ఇదే నమ్మి పద్ధతి కొడుకుల్ది కోడలి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దేవుడు అయినటువంటి కేసీఆర్ ఈ ముసలందరికీ పెద్ద కొడుకు అయ్యండు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యండు ప్రతి నెల పింఛన్ ఇస్తాడు ప్రతి నెల బియ్యం ఇస్తాడు ఇవాళ కేసీఆర్ సార్ లేకుండే ఈ ముసలుల పరిస్థితి ఇలా అగమ్య గోచరంగా ఉండు మీలాంటి కొడుకులను కన్నందుకు అలాంటి తల్లుల పరిస్థితి తండ్రుల పరిస్థితి ఇలా ఏ నుయ్యో గుయ్యో అన్నట్టు తయారైతుండే ఆ దేవుని వల్లే ఇలా కేసీఆర్ లాంటి దేవుని వల్లనే అమ్మ నీకు అంతో ఇంతో నీకు ప్రతి నెల మందులకు గోళీలకు కాయగూరలకు పైసలు వస్తున్నాయి వస్తున్నాయి తర్వాత ఆ బియ్యం వస్తున్నాయి అంతో ఇంతో వండుకొని తింటున్నావు అట్లాంటి దేవుడు ఉండడం బట్టే ఇలా మీలాంటి ముసలుల అమ్మ బతుకుతారు ఇలాంటి వాళ్ళు ఉండి కూడా భూమికి సడితే అమ్మ ఇలా ముఖం కూడా చూడకు నువ్వు తెల్లారితే ఆ కేసీఆర్ సార్ ఫోటోకు మొక్కు విచక్షణ జ్ఞానం ఉండాలి అన్నా మాకు ఇప్పుడు మీరు చెప్పిరన్నా ఎంత పిలిపించాక మాకు తెలియలేదన్నా తెలుసుకోమంటే ఏందనేది ఇప్పుడు తెలిసిందన్నా తెలుసుకోండి ఆయన ఎక్కడున్న కేసీఆర్ మా అమ్మ ఒక్క ఓటేసినందుకే 1500 రూపాయలు 12 కిలోల బియ్యం పంపించింది అన్న మమ్మల్ని కనిపించింది కాబట్టి మంచిగా చూసుకున్నా అన్నా నడిపన్నా మంచిగా చూసుకోరి అన్నా ఇక నుండి మేము చిన్న లోటు రాకుండా చూసుకుంటాం కేసీఆర్ కూడా మా మీరందరూ రుణపడి ఉండాలి ప్రతి కుటుంబం రుణపడి ఉండాలి కేసీఆర్ సార్ అన్నా ఇంటికి పెద్ద కొడుకు నేనే కాబట్టి మనందరం కలిసి మెలిసి అవ్వను మంచిగా ఆదుకుందాం తీసుకోండి రా తప్పైందని చెప్పి తీసుకోండి రా తీసుకోండి రా సరేనా ఈ కరోనా సమయంలో లాక్డౌన్ సమయంలో కన్న తల్లిదండ్రులను ఎక్కడ కూడా శోభ పెట్టకుండ్రి మా చిత్రంలో జరిగినటువంటి సన్నివేశాలు చాలా ఇళ్లలో జరుగుతున్నవి మళ్ళీ ఎప్పుడు కూడా ఇట్లాంటి సన్నివేశాలు కనిపించకుండా ప్రతి కొడుకులు కన్నవారు చూసుకొని తల్లిదండ్రులను మంచిగా అరుచుకొని వాళ్ళని చాదండి అని చెప్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అలెక్య మ్యూజిక్ ఛానల్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ గంటను మాత్రం తప్పకుండా కొట్టండి